ఉంటే ఉండు పోతే పో అంటూ అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలు జీర్ణించుకోలేకపోతున్నా అన్నారు వెంకటరెడ్డి. అలాంటి మాటలు అనటం ఏంటని ప్రశ్నించారు. వెంకటరెడ్డి ఇయాల నువ్వు ఎక్కడ ఉన్నావు? ఎవడు అమిత్ షా? ఎవడు మోడీ? అరే నీ కాన్స్టిట్యూన్సీలో ఎన్నికలు జరుగుతుంటే ఢిల్లీలో మోడీ అమిత్ షా కాడ మోకరిల్లుతున్న వెంకటరెడ్డి ఉంటే ఉండు లేకుంటే లేకుంటే ఉండే ఉండు లేకపోతే ఆ వర్డ్ మనం యూజ్ చేయలేము. ప్రజలు సహించరు. ఇంకేదో ఇంకే చాలా మాట్లాడింది. నేను గత పది రోజులుగా మానసిక క్షోభ అనుభవిస్తున్నా. ఎందుకంటే ఒక చిన్న పిల్లగాంతో దగ్గర ఉండి పెద్దలు స్టేజ్ మీద కూర్చొని ఆ మాట మాట్లాడిచ్చినప్పటికెళ్ళి 10 రోజులకే నిద్రలేదు. నన్ను అన్న మాటలతోని ఆ మనోవేదనలో ఉన్న దానికి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు కూడా చర్య తీసుకుంటారని ఆశిస్తున్నా. ఇక్కడ ఇన్ఛార్జ్ మీద బీసీ మానక్ ఠాకూర్ అయితే ఆయన మాట 2 రోజుల నుండి కనీసం ఫోన్ చేయలేదు. కాబట్టి తిట్టినోంది కాదు, తిట్టిపిచ్చిన వాళ్ళ తప్పు. తిట్టిన పిల్లగాడు చిన్న పిల్లగాడు, ఆ పిల్లగాడి మీద నేనేం మాట్లాడతా? నేను కాంగ్రెస్ పార్టీ కూడా కాదు. ఏదో ఒకటి వచ్చిండు, టికెట్ ఇప్పిస్తే మేమే సపోర్ట్ చేసినాం ఆర్థికంగా ప్రచారం. రాజగోపాల్ రెడ్డి గారు నేను తిరిగినాం, ప్రచారం చేసినాం, దురదృష్టం ఓడిపోయిండు.